హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జైపాల్ అంటే ఛానల్ ఇవాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో పీజీ నీట్ మేనేజ్మెంట్ కోటకు సంబంధించినటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ అప్లికేషన్ ఎవరైతే చేస్తారో అంటే సీట్ రావడానికి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళు సీట్ అలాగ పెట్టేది జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇదివరకే కన్నర్ కోట అంటే కేటగిరీ ఏకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వాళ్ళు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మేనేజ్మెంట్ కోటలో ఎంక్యూ వన్ ఎంక్యూ టూ ఎంక్యూ త్రీ అని చెప్పేసి త్రీ కేటగిరీస్ ఉంటాయి ఈ త్రీ కేటగిరీస్లో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి సో దీనికి సంబంధించి అన్న ఓకే మేము అప్లై చేసుకుంటా లాస్ట్ ఇయర్లో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఏ స్పెషలైజేషన్లో సీట్ వచ్చింది ఆ సీట్ వచ్చిన క్యాండిడేట్కి సంబంధించిన మార్కులు ఎంత అతని ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఏ కాలేజీలో వచ్చింది ఏ కాలేజీలో ఆ కేటగిరీ ఉంది ఏ క్యా కాలేజీలో ఆ స్పెషలైజేషన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనము అప్లికేషన్ చూద్దాం సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో కేఎన్ఆర్హెచ్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఐ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ వ్యూ నోటిఫికేషన్స్ అప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పీజీ మెడికల్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోట ప్రాస్పెక్టివ్ పీజీ మెడికల్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది సో డైరెక్ట్గా మనం ప్రాస్పెక్టివ్ ఓపెన్ చేద్దాం ఈ ప్రాస్పెక్టివ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకసారి డేట్లు ఏంటి చెక్ చేద్దాం సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎయిత్ రోజైతే రిలీజ్ చేశారు ఇక అప్లికేషన్ ఇవాళ మార్నింగ్ నుండి అంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ ట్వంటీన్త్ నవంబర్ సిక్స్ పిఎం వరకే అప్లై చేసుకోవచ్చు కేవలం ఒక వన్ వీక్ టైం అయితే ఇచ్చారు ఈ వన్ వీక్లో మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైటు పీవీటీ టిఎస్పిజిఎంఈడి డాట్ టీఎస్ఈజీ డాట్ ఐఎన్ సో ఇక్కడ ఫస్ట్ మొబైల్ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ డాటా అప్డేషన్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూద్దాం సో దీంట్లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్స్కి కాల్ అయితే చేయొచ్చు ఇక బాటమ్కి వెళ్తే దీంట్లో ఎస్పెషల్గా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఇలా ఎంక్యూ వన్ ఏంటి ఏంటిది ఎంక్యూ టూ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అది కూడా దానిపైన క్లారిటీ ఇచ్చేశారు సో మనకు అప్లికేషన్ అప్లికేషన్ చేయడానికి ఫోటో అడ్మిట్ కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎంబీబీఎస్ ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అవుతే సో ముస్లిం మైనార్టీ వాళ్ళకి మైనార్టీకి రిలేటెడ్ సర్టిఫికెట్ ఇంటర్న్షిప్ అంటే ఎవరైతే సర్వీస్ కోటా నాన్ సర్వీస్ కోటా అని చెప్పేసి ఉంటాయి బట్ మనకు మేనేజ్మెంట్లో అయితే అలాంటి వెళ్తూ ఉంటే ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడిగారు వ్యాలిడిటీ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇఫ్ ఇష్యూడ్ బిఫోర్ జూన్ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ అని చెప్పేసి వాటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి ఎంక్యూ కిందకి ఎవరెవరు వస్తారు ఏంటి సో వాటికి సంబంధించిన డిక్లరేషన్ ఫార్మ్స్ అయితే ఇచ్చారు సో దీంట్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఆల్రెడీ అప్లికేషన్ అయితే చేసుకుంటారు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా చాలా సింపుల్ మనకు ఫస్ట్ మొబైల్ రిజిస్ట్రేషన్ దాని తర్వాత ఓటీపీ ఇవన్నీ వచ్చేస్తే ఆల్రెడీ మీరు ఇదివరకు అప్లై చేసుకొనే ఉంటారు చాలామంది లాస్ట్ ఇయర్లో సో కాబట్టి సో నేను దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు ఇక మెయిన్గా మనకు ఈసారి ఈ అప్లికేషన్లో చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి కదా ఈ అప్లికేషన్లో జరిగిన చేంజెస్లో మనకు మేజర్గా ఎంక్యూ వన్ ఎంక్యూ టూ అని చెప్పేస్తుంది ఎంక్యూ వన్ అండ్ ఏంటిది ఎంక్యూ టూ అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చెక్ చేసుకున్న చేద్దాం సో మేనేజ్మెంట్ కోటలో సబ్ కేటగిరీ ఎంక్యూ వన్ ఎంక్యూ టూ ఎంక్యూ త్రీ సో ఎంక్యూ వన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యాండిడేట్ ఆల్ స్టేట్స్ ఇండియాలో ఎవరైనా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్లు ఏవైతే ఎంక్యూ సో ఆల్ స్టేట్స్ ఆఫ్ ది ఇండియా సో నెక్స్ట్ మేనేజ్మెంట్ కోట సబ్ కేటగిరీ ఎంక్యూ టూ అని చెప్పేసి ఎన్ఆర్ఐ కోట ఎంక్యూ వన్ అంటే మనకు బీ అంటే మేనేజ్మెంట్ కోటలో మనకు బీ క్యాక్ టు అని చెప్పేసి ఎంబీబీఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడికి వచ్చేసరికి ఎంక్యూ వన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్లు ఇది ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్కి సంబంధించిన అంటే ఇండియా అయితే సరిపోతుంది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఎంకే టూ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎన్ఆర్ఐకి స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది ఇంకా ఎంక్యూ త్రీ ఎంక్యూ త్రీ అంటే ఈ క్యాండిడేట్ స్పాన్సర్డ్ బై ది మేనేజ్మెంట్స్ ఆఫ్ ది ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనార్టీ అండ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనార్టీ మెడికల్ కాలేజెస్ హ్యావింగ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది గుర్తుపెట్టుకోండి ఎంక్యూ త్రీనే కొంచెము డిఫరెంట్ ఉంది ఎంక్యూ వన్ ఎంక్యూ టూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నిటికీ ఉంది ఇక ఎంక్యూ త్రీ గురించే మాట్లాడదాం సో ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్రైటీరియా సబ్ కేటగిరీ ఆఫ్ ఎంక్యూ త్రీ క్యాండ్డెట్ కంప్లీట్ అండ్ ఎంబీబీఎస్ ఫ్రమ్ ది ఇన్ ద ఇన్స్టిట్యూషన్ మీరు ఏ ఇన్స్టిట్యూషన్లు అయితే ఎంబీబీఎస్ చేశారో ఆ ఇన్స్టిట్యూషన్ ఎంక్యూకి ఎంక్యూ త్రీ కింద అంటే స్పాన్సర్డ్ కోట ఏదైతే ఉందో ఆ కోటా కింద చేరాలంటే మనకు కావాల్సినటువంటి కండిషన్స్ అంటే ఇది ద క్యాండిడేట్ మస్ట్ బీ కంప్లీట్ ఎడ్ ఎంబీబీఎస్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్ ద క్యాండిడేట్ ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ది దట్ ఇన్స్టిట్యూషన్ ద క్యాండిడేట్ ఈజ్ ద సన్ డాటర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకు కొన్ని కట్టేస్తారు దీంట్లో మనకు ద క్యాండిడేట్ సెల్స్ Admit the sponsors a certificate from the principal of the కన్సర్న్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంటే మనకు ఎలిజిబిలిటీ అవుతాం అండ్ అన్నీ తెలంగాణలో చదవలేదు ఎంక్యూ కి ఎంక్యూ త్రీ కింద ఎలిజిబిలిటీ లేదండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మీ ఎంబీబీఎస్ కనుక తెలంగాణలో మనకు తెలంగాణ అనేది కదా తెలంగాణలో ఎంక్యూ త్రీ అంటే తెలంగాణలో కంప్లీట్ చేసుకుంటే అంటే ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే మీరు కంప్లీట్ చేసిన ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు ఎంప్లాయ్ అయి ఉన్నా లేకపోతే మీకు సంబంధించి అంటే మీ ఫాదర్ కనుక మదర్ కనుక వాళ్ళు డాక్టర్ కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి ఇక ఎంక్యూ టూ ఎంకే త్రీకి అయితే పెద్ద రిస్ట్రిక్షన్స్లో ఎం ఎంక్యూ టూ అంటే ఎన్ఆర్ఐ కోట సో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్ మనం అప్లై చేస్తే దానికి ఎలిజిబుల్ అయితే అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి వాటికి క్లియర్గా ఇచ్చారు ఇది చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి లిటిల్ బిట్ ప్రాసెస్ అన్న ఇదంతా మాకు తెలుసు కానీ ఇప్పుడు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషను రాబోయే ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అప్ టు డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దీంట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం సో టీఎస్ మేనేజ్మెంట్ కోట ఏపీ మేనేజ్మెంట్ కోట టీఎస్ మేనేజ్మెంట్ కోట అంటే ఇక్కడ మేనేజ్మెంట్ కోటకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో సో దీంట్లో ఫ్రమ్ టూ అని చెప్పేసి ఉంటే ఆల్ సో మేనేజ్మెంట్ కోటలో ఎక్కడ కూడా క్యాస్ట్ అనేది ఉండదు సో క్యాస్ట్ డిపెండ్ అయి ఉండదు కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా మెరిట్ లిస్ట్లు అడుగుతారు ఎందుకు ఇక్కడ క్యాస్ట్ లిస్ట్ని మెన్షన్ చేసుకున్న అంటే ఈ కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఆల్రెడీ ఏ క్యాక్లో ఎక్కడైనా సీట్ వచ్చిందా ఎలా అంటే ఈ పర్టికులర్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు అతను క్యాడిగిరి ఏకి అప్లై చేస్తారా క్యాడిగరీ బీకి అప్లై చేస్తారా ఒకవేళ అప్లై చేస్తే అతనికి ఏపీలో తెలంగాణ ఏపీలో సీట్ వచ్చిందా తెలంగాణలో సీట్ వచ్చిందా క్యాడిగిరీ ఏలో సీట్ వచ్చిందా కారగరీ బీలో సీట్ వచ్చిందా ఇది రన్నింగ్లో కూడా మనము ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నామండి సో రన్నింగ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ వన్ తెలంగాణ అయిపోయింది ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాము రౌండ్ టూ అయిపోయింది ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాం దానివల్ల ఏమవుతుంది మన పైన ఉన్న వాళ్ళు ఏ క్యాక్లో జాయిన్ అయ్యారా బీక్యాక్లో జాయిన్ అయ్యారా జాయిన్ అయితే ఏ కోర్సులో జాయిన్ అయ్యారు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఏ కేటగిరీ కింద జాయిన్ అయ్యారు అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్గా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు ట్వంటీ త్రీకి సంబంధించిన అప్డేట్ మట్టిగా ఇచ్చేసాను ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ అయిపోగానే ట్వంటీ ఫోర్ మెరిట్లిస్ట్ అయి వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది సో మొత్తం ఇదైతే మరి పర్టికులర్ క్యాండిడేట్ చెక్ చేసుకుంటే ఏపీకి అప్లై చేస్తారు తెలంగాణకు అప్లై చేస్తారు అదేవిధంగా తెలంగాణ బి కూడా అప్లై చేస్తారు మరి అతనికి ఎక్కడ సీట్ వచ్చింది కేటగిరీ ఏలో అతనికి గాంధీలో సీట్ అయితే రావడం జరిగింది మరి గాంధీలో సీట్ వచ్చింది ఎక్కడ రిపోర్ట్ చేశారు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ జిమ్స్ మనకు ఆర్డీలో సీట్ వచ్చేసింది బట్ ఇక్కడ రిపోర్ట్ చేయకుండా అతను గాంధీలో అయితే రిపోర్ట్ చేయడం జరిగింది అన్న ఇదంతా ఓకే ఇంకొక క్యాండిడేట్ గురించి ఇంకొక క్యాండిడేట్ మనకి క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కి ఎక్కడ సీట్ వచ్చింది కేటగిరీ ఏలో సీట్ వచ్చింది కేటగిరీ ఏలో సీట్ అలాట్ అయిపోతుంది సో మరి ఇక్కడ ఇతనికి డివిఎల్ సీట్ వచ్చేసింది బట్ అతని కేటగిరీ బి కి కూడా వెళ్ళారు ట్వంటీ త్రీలో సో విధంగా అంటే ఆ ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కడ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇదంతా ఓకే మాకు కావాల్సింది కట్ ఆఫ్స్ అన్నా సో కావాల్సిన కట్ ఆఫ్స్ అంటే ఇక్కడ టీఎస్ మేనేజ్మెంట్ నిజలో మనకు కట్ ఆఫ్స్ అని చెప్పేసింది ట్వంటీ త్రీకి సంబంధించి ట్వంటీ త్రీ ఆల్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ టూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను అప్ టు రౌండ్ టూ వరకు అప్ టు రౌండ్ టూ వరకు ఏ ఏ కేటగిరీలో అంటే ఎంక్యూలో ఎంక్యూ త్రీలో ఎంక్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్యూ త్రీ ఏ ఉంది అనుకుందాం ఎంక్యూ త్రీ టైప్ చేశాను చూడండి చూడండి ఎంక్యూ సారీ ఇక్కడ ఎంక్యూ త్రీ ఎంక్యూ వన్ సో ఎంక్యూ వన్ టైప్ చేశాను సో ఎంక్యూ వన్ టైప్ చేయగానే ఎంక్యూ వన్కి సంబంధించి మనకు దీంట్లో ఆర్డీఏ కావాలనుకోండి ఆర్డీ సో లేకపోతే జేఎం కావాలనుకుందాం జనరల్ మెడిసిన్ ఓకే రైట్ ఇక్కడ ఎంక్యూలో పీ వన్లో ఎంత చేసింది ఫోర్ సిక్స్టీ స్కోరు అప్పుడు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అప్పుడు వచ్చినటువంటి అప్లై చేసిన మెరిట్ ర్యాంక్ ఎంత ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయచ్చు దీంట్లో టోటల్ అలాట్మెంట్ డాటా అలాట్మెంట్ కౌంటు దాంతో పాటు కరెక్ట్ ఆఫ్ ర్యాంక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు కల అలాట్మెంట్ కౌంట్ ఏంటి అలాట్మెంట్ కౌంట్ ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు మేనేజ్మెంట్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో ఒక్కొక్క క్యా కోర్సులో ఏ విధంగా అలాట్మెంట్ జరిగింది ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో మల్లారెడ్డి సో మల్లారెడ్డి ఉమెన్స్ మల్లారెడ్డి సూరారం కాలేజీలో అయితే అనుశి త్రీ జే జిఎం వచ్చేసి టెన్ ఈ విధంగా అలాట్మెంట్ జరిగింది ఇప్పుడు కౌన్సిలింగ్ ఏ ఏ కాలేజీలు ఉంటే ఏంటి అనేది మనకు ఆ సీట్ మ్యాట్రిక్ సంగం చెప్పండి గత సంవత్సరంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి ఇప్పుడు సీట్ వస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇదే కాదు ఇక్కడ కేటగిరీ ఏక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ దీనికి అందుబాటులో ఉంది సో మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ యూజీకి సంబంధించి చాలా రకాల రిపోర్ట్స్ చాలా రకాల అనాలిసిస్ చేసుకోవడానికి సైట్ ఎంతగానో ఉపయోగపడేది మరి పీజీకి మీకు గనక యూటిలైజ్ అనిపిస్తే దీనివల్ల లాభం ఉంది అనిపిస్తుంటే సో దీంతో పాటు ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి మెడికలిస్ట్ కేటగిరీ ఏది వచ్చినా అప్లోడ్ చేస్తాను బీది వచ్చినా అప్లోడ్ చేస్తాను వాళ్ళకి సీట్ అలాట్మెంట్ వచ్చినా అప్లోడ్ చేస్తాను ఏదైనా ఏ టు జగ్ ఇన్ఫర్మేషన్ మాక్సిమం మీకు అందించే ప్రయత్నం చేస్తాను దాంతో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్న ఇదంతా ఓన్లీ మీరు ఎప్పుడు చూసినా కూడా ఏపీ తెలంగాణనే చెప్తున్నారు కానీ మీకు ఆల్ ఇండియా కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అనుకుంటే ఆల్ ఇండియా కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం అందుబాటులో ఇవ్వడం జరిగింది ఒక్కసారి చెక్ చేద్దామండి ఆల్ ఇండియా కోటకు సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను ట్వంటీ త్రీలో జరిగిన కౌన్సిలింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీ అని చెప్పేసి ఆల్ ఇండియా కోటలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ ఎంతవరకు ఒక ఆఫ్ అయింది ఒక్క కాలేజ్ కాలేజ్ గా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఏ రౌండ్ లో జరిగింది ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఓన్లీ ఆల్ ఇండియా కోట అనే చెప్తున్నారు కదన్న ఆల్ ఇండియా కోట కాదు మాకు నచ్చిన కోర్సు ఎక్కడున్నా పర్లేదు ట్వంటీ త్రీలో జరిగినటువంటి కౌన్సిలింగ్ ప్రకారంగా జనరల్ మెడిసిన్ మాకు మేనేజ్మెంట్ పెయిడ్ సీట్ అయినా పర్లేదు అనుకుంటే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ పెయిడ్ సీట్లలో కూడా సో కస్తూబురా మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ అండ్ లీస్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ వరకు కూడా ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఏ ర్యాంకులో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి రావాలంటే సో ఎందుకంటే మన సైట్కి సంబంధించి ఎక్కడ కూడా

లేకపోతే వేరే అన్వాంటెడ్ కంటెంట్ కానీ ఎక్కడ చూపించట్లేదు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి మన టీమ్ను బిల్ చేసుకోవడానికి కొంత ఖర్చు అవుతుంది సో దాని దృష్టిలో ఉంచుకొని దాని దృష్టిలో ఉంచుకొని కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం ఫైన్ నైన్టీ నేను అదేవిధంగా క్యాటగిరీ బికి సంబంధించిన రిపోర్ట్స్ అంటే కేటగిరీ బి అంటే దాంట్లో ఏ క్యాక్టర్ వస్తుంది అంటే ఎంక్యూ వన్ వస్తుంది ఎంక్యూ టూ వస్తుంది ఎంక్యూ త్రీ వస్తుంది ఏపీ వస్తుంది తెలంగాణలో వస్తుంది ఆల్ ఇండియా కోటకు సంబంధించినటువంటి మొత్తం అంటే పెయిడ్ సీట్స్ కానీ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా కోటకు సంబంధించిన సీట్లు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు సో ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ కింద లో ఇస్తాను సెవెన్ నైన్టీ నైన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి ప్రొసిక్టు పే అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత అక్కడ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు కేటగిరీ ఏ క్యాటగిరీ ఏ ఆఫ్ తెలంగాణ కేటగిరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేనేజ్మెంట్ కోట అండ్ ఏపీ మేనేజ్మెంట్ కోట ఆల్ ఇండియా కోట వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రా వస్తుంది సో దీంతో పాటు ట్వంటీ ఫోర్ కౌన్సిల్గా ఏవైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు సర్చింగ్ అయ్యి ఈ సర్చ్ చేసుకోవడానికి అంటే మన పైన ఎంతమంది ఉన్నారు ఎంతమంది సీట్ రాలేదు క్యాండిడేట్ క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది ఏపీలో వచ్చిందా తెలంగాణలో వచ్చిందా అలీనకోటలో సీట్ వచ్చిందా ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇది మీకు నచ్చితే దీనివల్ల యూటిలైజ్ అనిపిస్తే ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే పీజీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చిన్న కామెంట్ చేయండి దీంతో పాటు లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను సో ఆ రిపోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీకు యూటిలైజ్ అయినా కాకపోయినా మీకు యూటిలైజ్ అయినా కాకపోయినా ఎవరికొకరికి ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది ఎందుకంటే ఏ క్యాడ్ బీ క్యాడ్ అటు ఆల్ ఇండియా కోటర్లో జరిగే డీమ్డ్ పేర్డ్ సీట్ల వరకు కూడా మనకు చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్లకు కాస్త షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్